మన మంచిగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ కూడా మన మంచిగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే చూస్తా ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు అన్నమాట. అంటే ఏం జరుగుతుంది ఏంది అన్న దాని మీద ప్రజలు కూడా కన్నేసి ఉంచుతారు. ఎప్పుడు కూడా మనకు కావాల్సింది మన ఫ్యాన్స్ ఓట్లో, లేకపోతే ప్రత్యర్థుల ఓట్లో, పక్క పార్టీ ఓట్లో కాదు. సామాన్య జనాలు ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో, సినిమా స్టార్లకి అభిమానులకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అభిమానులకు అతీతంగా ఎవరైతే సామాన్య జనాలు ఉంటారో, ఆ సామాన్య జనాలు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతున్నది అన్నది. నేను ఒక మహాసాధ్వి, ఒక మహాప్రతివత శిరోమణి, ఒక మహా గొప్ప యోగురాలు, యోగు పొంగవరాలు, ఒక మహానటి, ఆమె ఏదో మాడరని చెప్పి మన కుర్రలు బాగా డీలో పడతా ఉన్నారు. సరే నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం, మనకు సంబంధం లేని సబ్జెక్ట్ కదా, మనం ఎందుకు కామ ఉందాం, గమ్మున ఉందాం, మాడోళ్ళు మాడుతున్నారు కదా అని. కానీ ఇక్కడ నేను ఆ మహాసాధ్వి, మహాప్రతివత, మహా ఉత్తమురాలు, మహానటి, ఇంకా గండ బేరుండాలు కూడా ధరించి అసలు మామూలు వాగ్దాడి కాకుండా ధారణాశక్తితో ఎడాపెడా 10 పేజీల డైలాగులు కూడా చెప్పగలిగేటువంటి మహానటి గురించి ఏదో మాట్లాడడం రాలా. నాకు ఉపోద్ఘాతాలు, నీతులు అవన్నీ నా వరకునే పెట్టుకుంటా, ఎవరికి ఎప్పుడు వల్లించను. కారణం ఏంటంటే శ్రీరెడ్డి ఉదంతం జరుగుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే ఎవరైనా ఆడితే కదా ఆశగా ఎదగాలి, సినిమాల్లో నటించాలి, ముఖానికి రంగులేసుకుని తెర మీద నేను కనిపించాలనేటువంటి ఆశతో తల్లిదండ్రులు వద్దమ్మా అని వారించినా కూడా పాపం బయటకు వచ్చి ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డది కదా. సినిమా అవకాశాల కోసం వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఆశని అవకాశం కింద మలుచుకుందాం అనేటువంటి విధానం అనేటువంటి తప్పు కదా. ఎక్కడో మన సొసైటికల్గా లోపం ఉన్నట్టుంది. నాతో సహా మీతో సహా చాలా మంది మగవాళ్ళు మైండ్లో ఆ రకమైనటువంటి లోపం ఉన్నది. పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న మనం ఖచ్చితంగా రానున్న తరాలకైనా సరే మంచిని అందించేటువంటి ఉద్దేశంలో ఈ అమ్మాయి ఉద్యమం ఏమన్నా మలుచుకుంటుందేమో అనుకున్నా. సరైనటువంటి ట్రాక్లు వెళ్తుందేమో, ఖచ్చితంగా ఒక పాజిటివిటీ తీసుకొస్తుందేమో, నూతనంగా ముఖానికి రంగులేసుకుని సినిమాలు నటించాలని వచ్చేటువంటి యువతలకు ఒక భరోసా కింద ఈ అమ్మాయి ఏమన్నా నిలబడుతుందేమో అని నేను చాలా ఆశపడ్డా. అయితే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యానంలో ఈవిడికి కానీ, ఈవిడ సహచరి సోకాల్డ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ చాలా బూతులు కనబడ్డాయంట. ఏందా బూతులు అంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నే కత్తి డాలు తీసి మనం యుద్ధం చేద్దామనో, లేకపోతే సైన్యాన్ని సమీకరించుకుని ఆడపిల్లకి అన్యాయం జరిగిందని ఆ ఇల్లు వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు తల నరికేలేదనో, చేతులు నరికేలేదనో బాధపడ్డారంట. పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు అని అడిగినటువంటి ఆ మహానటికి నేను చెప్పేది ఏంటంటే, ఆయన ప్రజానాయకుడు కనుకే భావోద్వేగాలకు లోనవడు. సామాన్యుల కింద మీరు నేను లోనైనట్టు భావోద్వేగాలకు లోనవడు. ఆయన స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉన్నవాడే నాయకుడు అంటారు. ఆయన ఏం చేశాడు, చట్టాలపైన గౌరవాన్ని పెంచండి. ముందు మీరు వెళ్ళి చేయాల్సింది మీడియాలో కూర్చుని సెన్సేషనల్ న్యూస్ కాదు కదా, జనాల సమయాన్ని, లేకపోతే మీడియా సమయాన్ని, లేదా మీడియా సెన్సేషన్స్ ని క్రియేట్ చేయడానికి ముందు, వృధా చేయడానికి ముందు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వచ్చు కదా, మీరు కోర్టులకు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు కదా, తదుపరి కార్యాచరణ అనేటువంటి కోర్టులో ప్రొసీడింగ్స్ ఉండగా ఇంకేదన్నా చేసుకోవచ్చు కదా అనేటువంటి కాంటెక్స్ట్ లో మాట్లాడితే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పవన్ అన్న చెప్పిన మేరకు చేశాననేటువంటి మహాసాధ్వి 24 గంటలు, 48 గంటలు, 72 గంటల్లో ఏ అద్భుతాలు జరిగిపోవాలనుకుందో నాకైతే అర్థం కాల. మరి ఈ మహానటి, ఈ మహాసాధ్వి, సాక్షిలో 2 సంవత్సరాలు పనిచేసినటువంటి మహానటి, జగన్మోహన్ రెడ్డి అన్న ఏమైపోయావు, జగన్మోహన్ అన్న తేరి మాక్కి అని మాట్లాడేటువంటి కెపాసిటీ ఎందుకు రాలేదో నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మను మాడేద్దాము నీకు లేదు, చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మను మాడేద్దాము నీకు లేదు. ఎక్కడి నుంచి కోయాలో అక్కడి నుంచి కోస్తారు కాబట్టి తేరగా మేం గాటి దొరికేం గాటి ప్రతి అడ్డమైన వాళ్ళకి మేం గాటి ఏదో బ్యాంకులు దొరికినాం. ఇంకెవరు కార్యకర్తలు ఎవరు కంట్రోల్ చేసుకోకపోయినా పర్లా, ఉన్మాది పూర్తిగా కొంపలమే బాంబులు దాడులు చేసి కత్తులతో నరుక్కున్న పర్లా, వాళ్ళు కంట్రోల్ చేయకపోతే పర్లేదు. కానీ ఒక అనార్గనైజ్డ్ మాబ్ ని పవన్ కళ్యాణ్ గారు పొద్దున లేచి నా ఫ్యాన్స్ ఎవరున్నారు, ఎవరు ఆ రిజిస్టర్డ్ ఫ్యాన్స్, ఎవరెవరితో గొడవ పడుతున్నారు, ఎవరెవరిని ఏమంటున్నారు, సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారని పేపర్ పెన్ను తీసుకుని రాసి వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తా కూర్చుంటారా? లేకపోతే ఏంది నువ్వు చేసేది, ఏంది ఏదో వార్నింగ్లు ఇస్తున్నారు, ఏంది 2-3 రోజులు చాలా గట్టి చూస్తా ఉన్నా, ఏందో వార్నింగ్లు ఇస్తా ఉన్నారు, నీ మట్టికి నువ్వు కత్తి మట్టికి కత్తి, ఏంది అది, ఏంది మెగా కుటుంబాలు లేకుండా చేస్తారా, రాజకీయ సన్యాసం ఇప్పిస్తారా, అంత బతుకులమయ్యా, అంత బతుకులమయ్యా అని అడుగుతున్నా. పెద్ద పెద్ద మాటలు, స్థాయికి మించిన మాటలు మాట్లాడరాదు. నీ ఉద్యమం దేని చేస్తున్నావు తల్లి నాకు అర్థం కాలా, ఏంది నీ ఉద్యమం, ఉద్యమాన్ని నీరు గార్చకూడదా? ఇప్పుడు రాజ్ తరుణ్ అనే డాక్టర్ తెలుసా నీకు, రాజ్ తరుణ్ అని అక్కడోడు సినిమాల్లో చాలా ట్రై చేశాడు అంతకుముందు,
ఎవరికి తెలుసో తెలియదో రాజస్థాన్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. వైజాగ్ నుంచి రకరకాల ప్రాంతాలను ట్రై చేస్తే సినిమా అవకాశాలు రాకపోతాయి. నీలో రోడ్డు ఎక్కలా ఏం చేయాడంటే షార్ట్ ఫిలిమ్స్ తీసుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తర్వాత ప్రతిభను చూపించాడు, నా ప్రతిభ ఇదిరా అని చూపించాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి కూడా తన ఇంకా మీళ్లు చేసుకున్నాడు. తనగానే వైవాహర్షకులు అందరూ కూడా షార్ట్ ఫిలిమ్స్ అనేటువంటి ఆల్టర్నేటివ్ మెథడాలజీలో ధిక్కరించబడ్డటువంటి వాళ్ళ టాలెంట్ ని స్వీకరించే విధంగా, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాలే, ధిక్కరించబడ్డటువంటి టాలెంట్ ని స్వీకరించబడే విధంగా ఆయన మలుచుకున్నాడు. ఇలా చాలా మంది మహామహులు చేదరించుకోబడి సినిమాల్లో అవకాశాలు ఉన్నాయా మొఖాలు అద్దాల్లో చూసుకోవడం కూడా టాప్ మోస్ట్ పొజిషన్స్ లో మన భారతదేశం మొత్తంలో కూడా ఉన్నామని చూసాం మనం. ఇవాళ రాజకీయ పార్టీ పరంగా రాజకీయాల్లో ప్రయత్నం చేసిన పార్టీలు మనం స్వీకరించబోవచ్చు, సినిమా ఇండస్ట్రీలో చేసినా స్వీకరించబోవచ్చు, వ్యాపారం పెట్టినా కూడా జనాలు ఆదరించబోవచ్చు. అలాగని చెప్పి మనం రోడ్డు ఎక్కలేమే. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ మార్గంలో మన దగ్గర ఉన్నది ఏంటి, అలా మిస్ చేసుకుంది ఏంటి అనేటువంటి ప్రయత్నం మనకు చిత్తశుద్ధి ఉంటే చేస్తాం మనం. నీకు ఆ చిత్తశుద్ధి ఏడిసిందా అని అడుగుతున్నా, నువ్వు చేస్తా అంటే చెప్పు. నెంబర్ వన్ షార్ట్ ఫిల్మ్ రైటర్స్ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, నేను పెట్టుబడి పెడతా, నువ్వు చేస్తావు షార్ట్ ఫిల్మ్స్ లో చక్కటి కథా కథనంతో షార్ట్ ఫిల్మ్స్ తెద్దాం. నీ స్థాయి నీకు నువ్వే ఊహించి చేసుకుని, నీకు నువ్వే కళాఖండాలు ఆస్కార్ యాక్టర్ మాదిరి ఊహించి చేసుకుని, ఏందా బిల్డప్ లేదా దరిద్రం ఏంటి మాకు, నువ్వు చేసిన కళాఖండాలు రెండు ఏంది మాకు ఈ గోళైంది. నిన్నెవడో నువ్వు ఆశగా వెళ్ళి సినిమా అవకాశం పడితే ఆడ దాన్ని అవకాశంగా మలుచుకున్నాడు. అక్కడికేదో నీ ఆశయాన్ని గుర్తించకుండా ఆడ నీ శరీరాన్ని నలిపేయాలని చూస్తే తప్పు, మా ఇంట్లో ఆడదైనా ఒకటే నువ్వైనా ఒకటేని అందరం నీకు నైతిక మద్దతు పలికితే, నువ్వు పిలిచి పిలవగానే కృష్ణ పరమాత్ముడు మాదిరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ద్రౌపది వస్త్రావరణం జరుగుతుంటే నీకు చేరవలేదని నువ్వు తిట్టేదా. మాకి తేరికినా మాకి చూద్దా ఏమాట నువ్వు శ్రీరెడ్డి చెప్పు. నువ్వు తీయడం కాదు, పెడేలు పెడేలు మన అదే దవడ మీద కొట్టేస్తే నీ అనకమాల సపోర్ట్ ఇచ్చినటువంటి కోదండరామ్ గారు వస్తారో. ఇదేనా ఉద్యమం అంటే, ఇదేనా ఉద్యమం అంటే కోదండరామ్ గారు నడుతున్నా. ఒక మగాడి తల్లిని, ఒక నాయకుడి తల్లిని దుర్భాషలాడితో మాట్లాడినటువంటి ఔన్నిత్యం కలిగినటువంటి స్త్రీమూర్తికి మహిళా సంఘ నాయకులు, మహిళా సంఘ నేతలు, పెద్ద పెద్ద ఉద్యమకారులు తమ తమ స్వలాభం కోసం ఈ హీరోయిన్ ని చిత్తకార్తి కుక్క మాదిరి రోడ్డు మీద వదిలి ఎవరిని పడితే మాట్లాడిపిస్తారా? ఎవరిని పడితే వాళ్ళని ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేసుకోవాలా? జగన్ గారి కార్యకర్తల్ని, జగన్ గారి కార్యకర్తలు కోట్ల మందేసి పవన్ కళ్యాణ్ గారు తల్లరికెత్తా అన్నప్పుడు, తీసుకెళ్లిపోతా అన్నప్పుడు అప్పుడు మాట్లాడలేదు శ్రీరెడ్డి. మీరు మీలాంటి ఉత్తమోత్తములు మీడియాకి ఎక్కే వాళ్ళందరూ కూడా మెల్ల ఓ బోర్డు తగిలించుకోండా. ఆ బోర్డు ఏంటంటే మేము ఈ ఉద్యమం చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఈ మాదిరి స్పందించాలని, ఆయన ఏ స్పందించాలనుకుంటున్నారో కూడా మీరే మెల్ల బోర్డు వేసుకోండి. ప్రతి సామాన్య జనం, సంబంధం లేని వ్యక్తులు, ఇక్కడ ఎవరో బ్రాహ్మీణ ఆవిడ ఉన్నారు, ఆవిడ నిన్న శ్రీరెడ్డి మాతల వీడియో చూసి అదే నాన్న మొన్నటిదాకా ఈ అమ్మాయి ఏదో మానం కోసం ప్రాణం కోసం పోరాడుతుంది అనుకుంటే ఇవాళ పరాయి ఆడదాన్ని, సంబంధం లేని ఆడదాన్ని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలా చేసింది? ఇందాక కూడా మహాతల్లి ఏదో వీడియో పెట్టింది, ఏంటది పవన్ కళ్యాణ్ గారు తల్లినంటే బాధ వచ్చిందా, మా తల్లినంటే బాధ రాదా? మన ప్రవర్తనను బట్టి, మన విధానాలను బట్టి, మన మార్గంలో మన నడిచే మార్గం బట్టి, సమాజంలో మన విధానాలను బట్టి మన తల్లిదండ్రులకు గౌరవం వస్తా శ్రీరెడ్డి? నేనైనా తప్పుడు పనులు చేస్తాననుకో, నేనైనా లుచ్చా పనులు చేస్తాననుకో, నేనైనా లోపల పని చేస్తాననుకో, నా తల్లిదండ్రులకు గౌరవం రావాలని కోరుకోవడంలో అర్థం ఉండదు. మనం చేసే ప్రవర్తన బట్టి, మన విధానం బట్టి మన తల్లిదండ్రులకు గౌరవిస్తారు. నీ తల్లిని ఎవరో మాటలు తోలనాడు మాట్లాడారని చెప్పి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమన్నందుకు ఏళ్ళు చెప్పులు చూపిందావా? ఈ పెర్ఫార్మెన్స్ ఏదో సినిమాల్లో చేస్తుంటే నాలుగైదు అవకాశాలు దక్కియేమో. అందుకని సినిమాల్లో మా అసోసియేషన్, ఇంకొక అసోసియేషన్ నీకు అవకాశాలు ఇవ్వకపోతే ధిక్కరించబడ్డటువంటి నీ ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ని చూపించడానికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మాధ్యమాలు లేవా? నన్ను ఏ రోజు స్టార్టింగ్ న్యూస్ ఛానల్ పిలవలా? ఇవాళ రోజుకి 4 సార్లు ఫోన్ చేస్తున్నారు, కానీ నాకు అందుబాటులో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చెప్పుకుంటే వెళ్తున్నాం. రేపు అన్ని రోజు వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వాళ్ళ పిలుస్తారా లేకుండా 4 ఏళ్ళ క్రితం యూట్యూబ్ వీడియో పెట్టుకున్నాం. మనకంటూ ప్రతి వేడితే ఏ మూల మనం దాన్ని ప్రదర్శించినా రావాల్సిన రాజగుర్తింపు దానికి వస్తుంది. అందుకని సినిమా అవకాశాలు లేవు, సినిమాల్లో అవకాశాలు ఇవ్వట్లా, నా 2 లక్షల కారు మెయింటెనెన్స్ ఎవరుస్తారంటే ఇదేంటిది, ఇదేంటిది నాకు నచ్చి రాజకీయాల్లోకి వచ్చా, నాకు అన్నే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్ ఎత్తలా, నాకు అన్నే ఎంపీ టికెట్ ఎత్తలా, నాకు అన్నే భీమవరం మున్సిపల్ టికెట్ ఎత్తలా, నేను ఇప్పుడు కూడా 70 లక్షలు ఎందుకు అన్ని? నాకు నచ్చి నాకు మోసే వచ్చా, ఓపిక ఉంటే ఉండాలా, ఓపిక లేకపోతే దుమ్మెత్తి పోసి వెళ్ళిపోవాలా? అంతేగాని నీ మాదిరి రోడ్డు ఎక్కి అయితే రోజుల తరపడి గంటల తరపడి అయితే దీన్ని ఒక నెవర్ ఎండింగ్ సగా కింద అయితే కలపలేం. ఏందమ్మా అంటావు నువ్వు? ఆడవాళ్ళు మొట్టమొదటిసారి నువ్వు తెరిసారా, అందుకని దాన్ని నోరు నొక్కేయకూడదా? అమ్మ మహిళా వర్ణం అని చెప్పి నీకు ఒక పుస్తకం గిఫ్ట్ కింద ఇస్తాను తల్లి, దీంట్లో మహామహా గొప్ప వాళ్ళ గురించి ఫోటోలతో సహా చరిత్రలతో సహా ఉన్నాయి. గొప్ప వాళ్ళ గురించి ఇంకో అమ్మ స్నేహలతా భోపాల్ అని, అబ్బూరి కమలాదేవి అని,
వింజామూరి సీతాదేవని, కె సుగుణామణి అని, ఇలా గొప్ప గొప్ప మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళతో సహా, కొమ్మూరి పద్మావతి గారు అని, ఇలా గొప్ప గొప్ప ఫోటోల జీవిత చరిత్రతో సహా ఓ 300 పేజీల పుస్తకం ఉందమ్మా. మహామహులు, గొప్ప స్త్రీమూర్తులు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో, వాటిలన్నింటినీ అధిగమించి అనుకున్నటువంటి గమ్యానికి ఏ రకంగా చేరారో తమరు ఒకసారి అయితే పఠనం చేయండి అమ్మా. ఈ 300 మంది యొక్క గొప్ప స్త్రీమూర్తులు గడిచినటువంటి 3 దశాబ్దాల కాలం కింద ఆంధ్ర, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వారి యొక్క కీర్తి కిరీటాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎగరేసినటువంటి మహామూర్తులు పంపిస్తా. వాళ్ళెవరు మీ మాదిరి రోడ్డు ఎక్కలేదమ్మా, ఎక్కితే ఎక్కినావు, నీకు తెలిసినటువంటి ప్రొటెస్ట్ నువ్వు చేసుకున్నావు, అక్కడ తాగాల సంచలనాల కోసం, నిత్యం లైవ్ లో ఉండడం కోసం లుచ్చా మాటలో పోరంబోక మాటలో మాట్లాడి నేనేమన్నా మాట్లాడతా, అవతల నన్ను అమ్మలు అక్కలనకూడదు, నన్ను బూతులు తిట్టకూడదు, నేను అవతల అమ్మలు మాట్లాడే సారి చెప్తా, నన్ను మాత్రం మీరు ఓం నమస్కారం, నన్ను మాత్రం మీరు బూతులు తిట్టి ఏం ఆడకూడదంటే చెప్పు నువ్వు తీయడం కాదు, అదే చెప్పించుకుని సామాన్యమైన ఆడవాళ్ళు కొట్టేస్తారు నిన్ను, సామాన్యమైన ఆడవాళ్ళు పెద్ద పెద్ద మాటలో ముదర మాటలో నీకు కాబట్టి చెల్లుబాటు అవుతాయనేటువంటి బోకరాశాల నుంచి బయటికి రా, స్పష్టంగా చెప్తున్నా. అందుకు నువ్వు ఇంకా లాక్కుందో ఇంకా పీక్కుందా అంటే జనసేన పార్టీకి నాకు ఏ విధమైన సంబంధంలా, నేను కేవలం ఒక సామాన్యుడి కింద వస్తా, పొంగలేని రత్నాల కింద కూడా కాదు. శృతి మించి రాగానే పడద్దు, నీలాంటి వాళ్ళతో కూర్చొని టైం వేస్ట్ చేసుకునే ఓపిక లేదు కట్టే ఎవరో లైవ్ రావట్లా, నువ్వేదో మహాసాధ్యులాగా మహానారీమల్లాగా పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు పెద్ద పెద్ద జీతోపదేశాలు చేయకు, నీ చేత్తో నీ కన్ను నువ్వే పొడి చేసుకున్నావు, నిన్న మొన్నటి దాకా నీ మీద ఉన్న సింపతి కాస్త ఇవాళ జనం చెయ్యి అంటున్నారు. ఇంకా చాలా మంది కుహానా మేధావులు కూడా ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వాడే భాషనే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇంకొకరు మాట్లాడడం చూసి కంగారు పడిపోయినారు. ఆ ఈ ఓవర మీ మేధస్సు మీ తెలివితేటలతో ఇవాళ ఒకటికో పూట భోజనం వెళ్తుందా, వెళ్తల్లా. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వందలాది మంది వేలాది మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీ బతికెట్టి దాన్ని కౌంటర్ చేయడానికి కౌంటర్ సేవా కార్యక్రమాలు చేసే కెపాసిటీ ఉందా, జోబులోంచి రూపాయి తీసి 10 మందికి పెట్టడం చేత కాని ప్రతి పకోడీ గారు పవన్ కళ్యాణ్ గారి పేద మాట్లాడిందిరా, అర్థం అర్థం లేకుండా. అందుకని మరీ శృతి మించకూడదు శ్రీరెడ్డి, మరీ శృతి మించి రాగానే పడకుండా మన బతికేంటి, మన ఆయుర్దాయం ఏంటి, మన స్థాయానికి గమనించాలా, మన లగ్జరీలకి మన మెయింటెనెన్స్లకి సినిమా వాళ్ళు ఎత్తారని నేను పిలిచారా, రాజకీయాల్లో నన్ను ఇస్తారు నన్ను పిలిచారా, మన వల్ల ఏదన్నా అయితే నిలబడాలా, ధిక్కారణకి గురవ్వాలా, గురైన ధిక్కారనే ఇవాళ మనకి స్వీకారణ కింద మార్చుకునేటువంటి కెపాసిటీ, ఓపిక, కంటిన్యూటీ, సస్టైనబిలిటీ మన దగ్గర ఉండాలి. అందుకని నీకు నిజంగా నటన అంటే ఇష్టం ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, 1 స్టోరీ రైటర్లు ఉన్నారు, మంచి మంచి కళాఖండా షార్ట్ ఫిల్మ్లు తీసుకుని ఉన్నారు, అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, నువ్వు చెప్పు షార్ట్ ఫిల్మ్కి 50,000 అండి 100,000 అండి నీకు అది ఇష్టం ఉండదు, నీకు డైరెక్ట్ గా 30 లక్షలు 50 లక్షలు కోటి 50 లక్షలు అంటే నీకు నువ్వు అతిగా ఊహించుకుని ఆ అతి ఊహా తత్పరతకి అందరూ సహకరించాలి అనేటువంటి నీ దౌర్భాగ్యమైన మానసిక స్థితి నుంచి నువ్వు బయటికి రా. నాకు నేను ఊహం చేసుకోవచ్చు ఎమ్మెల్యే కింద, కానీ జనం 2,20,000 మందిలో కనీసం 100,000 మంది 80,000 మంది నాకు ఓట్లు వేయాలి, అప్పుడు కదా నా ఊహ వర్సెస్ రియాలిటీ కంపారిజన్ ఉంటుంది. మన ఊహలో మనం చాలా గొప్పలు అవ్వచ్చు కానీ నిజంలో ఏమవుతుంది కదా ఇంపార్టెంట్. ఇవాళ నువ్వు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించో చూడు, 4 సంవత్సరాల క్రితం అతను ధిక్కారానికి లోనయ్యాడు, ధిక్కారంలోనే ఏం చేశాడు, కింద పడ్డాడు పైకి లేచాడు నడుపుతా ఉన్నాడు, జనాల్లో ఉన్నాడు. రేపు వద్దు జనాలు ఆశీర్వదించాలి తర్వాత సంగతి. చంద్రబాబు నాయుడు గారు కూడా దుడుకులేవా నీ సినిమా ఇండస్ట్రీ గురించి మారుతాం, నాకంటే రాజకీయాలు కాబట్టి ఇటు గురించి మారుతున్నా, చిరంజీవి గారు కూడా దుడుకులేవా ఆయన ప్రాణం కలిగి ఏదో సినిమాకి సెలెక్ట్ అయితే ఆయన సినిమా సెలెక్ట్ అయ్యి డబ్బులు వస్తాయని చెప్పి రూమ్ నుంచి అక్కడ దాకా వెళ్తానికి డబ్బులు లేక నడుచుకుంటా కాళ్ళు చెప్పులు తిరిగిపోతే పరిగెట్టుకుంటూ వెళ్ళినటువంటి ఉదంతాలో గొప్ప గొప్ప డైరెక్టర్లు చెప్తా ఉంటారు. చిరంజీవి గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా వాకాన్ కేక, సూపర్ స్టార్లు 4 కుటుంబాలు 40 కుటుంబాలంటే ఆ 4 కుటుంబాలు ఒబ్బిడిగా జాగ్రత్తగా చిన్న అవకాశాలైనా పెద్ద అవకాశాలైనా సద్వినియోగం చేసుకుని వాళ్ళ స్థాయికి వచ్చి సినిమా థియేటర్లు అన్ని కొనుక్కుని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఉంటే పెట్టుకుని ఉండొచ్చు కాక, చిన్న స్థాయి యాక్టర్లకు అన్యాయం జరగట్లేదు నేను చెప్పట్లేదే, చిన్న స్థాయి డైరెక్టర్లకు అవకాశం రావట్లేదు నేను చెప్పట్లేదే, చిన్న స్థాయి కథానాయకులకు అన్యాయం జరగట్లేదు నేను చెప్పట్లేదే, ఇవాళ కూడా చిన్న సినిమాలు రావాలంటే పెద్ద సినిమా ఉన్నదో లేదో చూసుకుని భయపడతా థియేటర్లో రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నది, దాని ఎవరూ కాదనమే సామాన్యులందరికీ తెలుసు కదా, కానీ ఇటన్నింటి పరిష్కారాలు ఓవర్ నైట్ వచ్చేస్తాయా, రాత్రికి రాత్రి వచ్చేస్తాయని అడుగుతున్నా, నువ్వు చెప్పి నేను తెలుసుకుంటా, రాత్రి రాత్రి అడుగుతా నువ్వు చెప్పి తెలుసుకుంటా, ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కడం పవన్ అన్న రావాలండం, ఏ జగన్ రావాలని అడగండి, 60 సీట్లు పైచి జగన్ రావాలని చెప్పండి, ఇంకా మిగిలిపోయిన 5 ఎంపీలను జగన్ రావాలని చెప్పండి,
ప్రత్యేక హోదా ఉద్యమే కాదన్నా, రేపు నువ్వు సినిమా నువ్వు సీఎం అయితే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా నీ క్యాబినెట్ లో ఉంటారు కాబట్టి నువ్వు మాకు న్యాయం చేయాలని అడగండి. మీరు జగన్ అన్న అడగరు, చంద్రన్న అడగరు, లోకేష్ అన్న అడగరు, విజయమ్మను అడగరు, మమ్మల్ని ఎలా అడుగుతున్నారో నాకు అర్థం కొడుతున్నా. మమ్మల్ని ఎలా అడుగుతున్నారో అడుగుతున్నా అంటే మా పార్టీకో ప్రయారిటీ ఉండకూడదు, మా పార్టీకో ప్రయారిటీ లిస్ట్ ఉండకూడదు. న్యూస్ పేపర్ చదువుకుని న్యూస్ పేపర్ లో ఉద్రిక్తంగా ప్రచురించబడ్డ ప్రతి వార్త మీద కూడా జనసేన కార్యాచరణ నిర్మించుకోవాలా? న్యూస్ పేపర్ లో న్యూస్ ఛానల్ ఆధారితంగా జనసేన కార్యాచరణ నిర్మించుకుంటావా? ఎవరికాడు మీడియాకి ఎక్కుతాడు? నిన్న జరిగిన వృత్తం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందనేది, మొన్న జరిగిన వృత్తం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందనేది, ఇవన్నీ మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు అడుగుతున్నారా? మిగతా వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారని అడుగుతున్నా? పవన్ కళ్యాణ్ గారు తేరగా దొరికినారా? ఇంకా మిగతా వాళ్ళ ఎవరికి సంబంధం లేదా ఇందులో? బయట ఉన్న పరిస్థితులు ఏమో ఆయనకు అర్థమయ్యేది చెప్పలేం. ఆయన ఏమో బ్యాలెన్స్గా ఉండమంటారు, సహనంగా ఉండమంటారు. ఇక్కడ మీరేసే ఉత్యాసాలు చూస్తారేమో బ్లడ్ బాయిల్ అవుతా ఉంటుంది. ఇంకేం చేస్తాం? మీ దయ వల్ల మీ దరిద్రం వల్ల 40 కోట్లు ప్రశాంతంగా బతకాల్సిన జీవితాన్ని మళ్ళీ ఒకసారి రోడ్డు మీద తీసుకొచ్చారు. అందుకని దయచేసి మన కార్యకర్తలకు అయితే నేనేం చెప్పను, ఎందుకంటే నేను నా మాట్లాడిన తర్వాత దేశంలో నాకే పూనకాలు వస్తే మీకు రావడం ఏమాత్రం తప్పైతే లేదు. ఇక బూతులు తిట్టారా, నీతులు చెప్పారా, చిత్రాలు చెప్పారా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అన్ని వస్తాయి. మరి రాజకీయ అచ్చుల గురించి మాట్లాడే మొగతనే నా కొడుక్కి ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తేరగా దొరికారు. రాజకీయ అచ్చుల గురించి గడిచిన 10-15 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్ని అంశాల మీద మనకు ఏమన్నా అవగాహన ఉంది? ప్రజలకు ఏం తెలియజేశారు? వీళ్ళకి నచ్చినప్పుడు ఉద్యమాన్ని ప్రదర్శించడం, నచ్చినప్పుడు ఉద్యమాన్ని పక్కన పెట్టడం, పనికి మాలిన చెత్తని చెదలన్నీ తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టడం, ఆ కూర్చోబెట్టిన ప్రతిబింబట ఇవన్నీ కూడా ఏదో దేశకాల వైపరీత్యాలకు సంబంధించిన అంశాల కింద ప్రొజెక్ట్ చేయడం. అందుకని ఇవన్నీ ఎందుకు వచ్చి మాట్లాగానే చిచ్చా నాన్నమే కేసంటే అర్థమర్థం లేకుండా పనికి మాల ఎవరో పనికి మాల మాట్లాగానే అన్నీ ఓడే ఎత్తున గుర్తుపెట్టుకోండి. స్త్రీమూర్తుల్ని గౌరవించడం అంటే ఆ స్త్రీమూర్తులు కొత్త ప్రయత్నాలు చేయకూడదు, కొత్త విధానంలో ఎదగకూడదు అనుకునే సంకుచితమైన స్వభావం మాకు ఏ రోజు లేదు. మేము చాలా స్పష్టంగా ఇది పదే పదే నిరూపించుకున్నా, ఎన్నో అంశాల్లో ప్రూవ్ చేసుకున్నా, దానికి సంబంధించి నిరూపించుకోమని చెప్పినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏక అభిమానులు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి చెత్తకి చెదరానికి స్పందించే వ్యక్తి కాదు. లెట్ హిమ్ టేక్ మోర్ ఇన్సల్ట్, లెట్ పీపుల్ అబ్జర్వ్ హౌ మచ్ ఇన్సల్టింగ్ ఈస్ గెట్టింగ్ ఫర్ డూయింగ్ నథింగ్. ఏ తప్పు చేయకుండా, ఏమి చేయకుండా ఆయన్ని రకమైన అవమానాలకి గురి చేస్తున్నటువంటి విధానాన్ని చూడండి జనాలని. హీఈస్ ప్రిపేర్ టు టేక్ ఇన్సల్ట్. నథింగ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్. నేను చెప్తున్నా నమ్మండి, నథింగ్ కెన్ డిస్ట్రాక్ట్ హిమ్. ఇలాంటి వాళ్ళ 100,000 మంది వచ్చి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వుతో పక్కన పెట్టి ఏ రకంగా దీన్ని సాయం చేయగలగాల, దీన్ని పర్మనెంట్ పరిష్కారం ఏ రకంగా తీసుకెళ్లాలా అనే ఆలోచన చేస్తారు తప్ప వీళ్ళకి వేళ్ళే ఊహించేసుకుని మొన్న ఎవరో రాగశ్రుతి అంట, నేను మళ్ళీ శ్రీరెడ్డి అంట, రండి మీ బ్యాచ్ అంత రండి, ఇంకో 100,000 అవమానాలు చేయండి. ఆయన ఏం చెల్లించడు, మీ మాటలకు ఆయన తీసుకోడు, మీ యాంగర్ ని ఇప్పుడో మీరు గిఫ్ట్ కొనుక్కొచ్చారండి, నాకు ఇచ్చారు, నేను తీసుకోకపోతే ఎవరికి చెందుతుంది? మీకే చెందుతుంది. అలాగే మీరు నోటుకొచ్చిన మాటలు మాట్లాడేసి అసందర్భ ప్రలాపాలను పేలేసి బూతులు తిట్టేసి పవన్ కళ్యాణ్ గారిని అన్న ఆయన అది రిసీవ్ చేసుకోడు, అప్పుడు అది ఎవరు చెందుతుంది? మనకే చెందుతుంది. అందుకని ఎవరికాల్లో ఆత్మశూన్యత భావంతో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడకూడదు. శ్రీరెడ్డి గారు ఖచ్చితంగా ఆశ పడితే, ఒక ఆశ ఎంతో ముందరకెళ్తే నా శరీరాన్ని అడుగుతారా అన్న పాయింట్ కి మీరు స్టిక్ అనే ఉంటే ఖచ్చితంగా చెప్పు తీసుకుని అడిగిన వాడిని మీతో పాటు వచ్చి మేము కొడుదు. మీ ఆశయానికి తగ్గట్టు, మీ ఆలోచనకి తగ్గట్టు చిన్న చిన్న క్యారెక్టర్లు కొంతమంది నిన్న ప్రెస్ క్లబ్ లో మాటతో చాలా మంచి మాటలు మాడారు. చిన్న చిన్న అవకాశాలకు కూడా మేము తీసుకోవండి, మా బాడీ ఫిట్ గా లేకపోవచ్చు కానీ మేము ఒక చిన్న బిచ్చగత్తి క్యారెక్టర్ చేయలేమండి అన్నారు. నేను చూస్తా ఉన్నా, నేను దీక్షా శిబిరంలో ఉన్నా చూస్తా ఉన్నా, చాలా మంచి మాట అది. చిన్న చిన్న క్యారెక్టర్ ఖచ్చితంగా రావాలి. ఈ దళారు లేనటువంటి వ్యవస్థ రైతులకి రావాలని పోరాడేటువంటి వ్యక్తులు, ఈ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు చేయాలా, ప్రతి ఆడదాని మానాన్ని కూడా వేలవేసి కొనుక్కునేటువంటి లుచ్చ నాగుడుకులకి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధొచ్చేటట్టు చేయాలని మాకు ఉండదా? మాకు మీరు సహకరించాలని ఉండదా? కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు చేయడానికి మీరు కార్యాచరణ రూపొందించండి. ఈ పనులు చేస్తే కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు అవుతుంది. నేరుగా ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, నేరుగా పిఆర్ఓలు కానీ వీళ్ళ సమక్షంలో మేము లోపలికి వెళ్తానికి అవకాశం ఉంటుందని మీరు కార్యాచరణ రచించండి. దాని అమలు కోసం మనం ఎంతగానో పోరాడదాం. నేను వస్తా మీతో పాటు. ఏ శిబిరంలో కూర్చుందని చెప్పండి, ఎన్ని రోజులు కూర్చుందని చెప్పండి. శ్రీరెడ్డి గారు మీకు ఒప్పుకుందా కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు చేసేదాకా మీరు కూర్చోండి నిరాధ్యక్షకి, మీతో పాటు నేను కూర్చుంటా. మీరు మంచినీళ్ళు తాగండి, మీరు అల్పాహారం సేవించండి, నేను అది కూడా సేవించను. ఆ కెపాసిటీలో పోరాడదాం, అడ్డట్ జంక్చర్ పోరాడదాం, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మన వైపు తిప్పుకుందాం. దానికి చాలా సహేతుకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. సంచలనాల కోసం నోటుకొచ్చేటువంటి లుచ్చా మాటలు మాత్రం ఆడద్దు, అప్పుడు మేము సంచలనాలు చేయాల్సి వస్తుంది.
అప్పుడు మేము సంచలనాలు చేయాల్సి వస్తుంది. మీ బాధ మా బాధ అనుకున్నప్పుడు మాకు బాధ కలిగించేటువంటి విషయాలకు మీరు పూనుకుంటే మీ బాధ రెట్టింపు చేసే బాధ్యత మాది, రెట్టింపు చేసే బాధ్యత. అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడు సిరెడ్డి, నువ్వేదో నలుగురు పెద్దోళ్ళు ఫోన్ చేశారు కదా, నీకెందుకమ్మా మేము ఉన్నాం కదా అని చెప్పి ఫోన్ ఒక వచ్చిన మాదిరి గబాలని పెద్ద పెద్ద చేస్తలేస్తే తర్వాత జరిగేటువంటి పరిణామ క్రమంలో మాత్రం మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు. అందుకని దయచేసి కార్యకర్తలకైతే నేను చెప్పే దిశానిర్దేశం ఏం లేదు, శుభ్రంగా సంతోషంగా అందరం కూడా శాంతంగా ఉందాం, ఆ రకమైనటువంటి బ్యాలెన్స్ కోల్పోకుండా పద్ధతిగా మనం అందరం ఉందాం, సరేనా? అందుకని సిరెడ్డి గారు మీ పోరాటాన్ని మీరు ఉద్ధృతం చేయండి. అన్నా కత్తిమేష అన్న, మీ మీద అమ్మాయి గారు అభియోగం చేసినప్పుడు కూడా నేను నిజంగా బాధపడ్డాను, అదేంటది కత్తిమేష లాంటి వ్యక్తి మీద ఈ రకమైన అభియోగాలని, దాని గురించి కూడా ఎవరిని కూడా మా కుర్రం స్పందించద్దని, నాకున్న పారామీటర్ మేరకు, నాకున్న పెరిమీటర్స్ మేరకు ఆ ఫ్లక్స్ ఎంతవరకు ఉంటుంది అంతవరకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. దయచేసి మొన్న ఏదో ఛాలెంజ్ చేసిన ఉంటన్నా, మెగా కుటుంబం అందు చూస్తాను, ఎన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ విషయాలన్నా, ఓ 40 సార్లు డిబేట్లకి కూర్చుంటే మెగా కుటుంబం అందు చూడగలుగుతావా? కష్టంతో నిర్మించబడ్డటువంటి ఏ కుటుంబం అందు చూడలేం, మెగా కుటుంబం అందు చూడలేం, సురేష్ బాబు గారు అందు చూడలేం, ఎవరందు చూడలేం. ఎందుకంటే అలా కష్టంతో నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాలు, ఇష్టంతో కష్టంతో. సరే ఆ స్థాయికి వచ్చిన తర్వాత కింద అలాగే కష్టపడేట వలన గమనించట్లేదు అంటావా? దానికి నేను ఏకీపించి అన్న ఇంకా బాగా గమనించాలి, బాగా అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటాం. అంతేగాని మనం లైవ్లు ఎట్టేస్తేనో, మన ఫేస్బుక్లోనో, లేకపోతే మన ట్విట్టర్లోనో, లేకపోతే మనం మీడియాలోకి రోడ్డెక్కేస్తే అంత పెద్ద మహావృక్షాలు కూలిపోతాయంటన్నా. అందుకే అలాంటి మాట్లాడేటువంటివి అసందర్భమైన విధానాలు అవుతాయి కాబట్టి సిరెడ్డి గారు మాదర్ అయ్యన్నీ వద్దండి. ఎందుకంటే అదే బూతులు నేను మాడను అనుకోండి, తలకాయ తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. అందుకని జర కొంచెం మమ్మల్ని కూడా మా పని చేసుకెళ్ళినామండి, స్పెషల్ స్టేటస్ ఉద్యమం చేస్తున్నాం, తిరుగుతున్నాం. ఇవాళ మేనిఫెస్టో 14వ తారీఖున పవన్ కళ్యాణ్ రిలీజ్ చేస్తున్నారు, పట్ట నిర్మాణ దశలో ఉంది. దయచేసి మీరు కూడా అతిమించి మాట్లొద్దండి. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే గబుక్కుని ఎక్కడో రాంగా కనెక్ట్ అయింది అనుకోండి, ఎందుకు మళ్ళీ జైళ్ళు బెయిల్ అన్ని అవసరం ఉంటారా? అందుకు దయచేసి వద్దండి, మీ ఉద్యమంలో మీరు వెళ్ళండి, మా పనిలో మేము వెళ్తాం. అకారణంగా ఒక మాబ్ని మీరు ప్రొవోక్ చేసి, అకారణంగా ఒక ఆర్గనైజేషన్ మీరు ప్రొవోక్ చేసి పెద్ద పెద్ద మాటలు అయితే మాత్రం దయచేసి వద్దని విన్నవించుకుంటూ దీనికి సంబంధించి రోడ్డు ఎక్కుతాం, మేము కాబట్టి ఏదో గొప్పగా మాట్లాడతాం అంటే మాత్రం కొంచెం అంత భావ్యం కాదని, దయచేసి కంత నా దీక్షను ప్రశాంతంగా చేసుకునేమని సిరెడ్డి గారికి, కత్తిమహేష్ గారికి కూడా నేను విన్నవించుకుంటూ జయ శ్రీమన్నారాయణ, ఓం నమస్శివాయ.